దీనికి ఆన్సర్ మీకే తెలుసి ఉంటుంది చెప్పండి మీరే పొన ఆన్సర్ దీనికి లేదు సార్ నాకు తెలియట్లేదు మీరు ఆన్సర్ ఒకసారి చెప్పండి కదా ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చున్నా దీనికి ఆన్సర్ ఒకసారి మీరే చెప్తే బాగుంటుందని మీరు వస్తే బాగుంటుంది తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తు ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి ఇది సమయం కాదు ఇది సందర్భం కాదు తర్వాత తీరుగా ఓ రోజు మంచి వేడివేడి కాఫీ తాగుతూ మనమే సరదా కబుర్లు చెప్తున్నాం జీవితంలో నేను గెలవగలుగుతాననే నమ్మకం మాత్రం కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్తాను అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ ది షో అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ సక్సెస్ అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ ఎనీబడి ఎవరికైనా కావాల్సిన కాన్ఫిడెన్స్ ఇస్ యు హావ్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ బిగ్ బాస్ లో ఇంటరాక్షన్ వాజ్ మోర్ విత్ ది కంటెస్టెంట్స్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ షో ఇట్స్ మోర్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ రకరకాల ఎమోషన్స్తో ఉండేటువంటి ప్రజల్ని కలుసుకుని వాళ్ళ జీవన విధానాల్ని వాళ్ళ జీవితంలో జరిగేటువంటి వాళ్ళ జర్నీస్ని షేర్ చేసుకోవడానికి మనిషి యొక్క ఒక తాత్పర్యం అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది అనేది నా ఉద్దేశం దట్ వాజ్ మై ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఎవరు మీలో కొట్టించుకోవడం అండ్ మీరు అన్నట్టు నాగార్జున గారు అండ్ చిరంజీవి గారు హ్యావ్ క్రియేటెడ్ దేర్ మార్క్ ఆన్ ది షో అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ బి అ ఛాలెంజ్ అండ్ చాలా హంబుల్గా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నా వంతు కృషి నేను చేసి నా వంతు ఒక మార్క్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను